హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి ఆల్ అబౌట్ హౌ ఐ రీయూజ్డ్ వన్ ఆఫ్ మై మగ్గం బ్లౌజెస్. మీకు గుర్తుందో లేదో, నేను జనవరిలో ఒక వీడియో చేసిన, నా కజిన్ పెళ్ళైంది అండ్ ముహూర్తంకి, మెహందీకి, హల్దీకి, సంగీత్కి ఏమేమి వేసుకున్నా అని చెప్పి అవుట్ఫిట్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసిన. అండ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ దిస్. ఇది ముహూర్తం చీర మీద బ్లౌజ్ అనమాట. చీర మీదకే కాకుండా ఇది నేను ఇంత ఖర్చు పెట్టి మగ్గం వేసుకున్నా, మీ వేయించుకున్నా కదా, మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్, ఇంత ఖర్చు పెట్టి వేయించుకున్నా కదా అని అప్పుడు కూడా మెన్షన్ చేసిన. ఐ హ్యావ్ ప్లాన్స్ టు రీయూజ్ మై బ్లౌజ్ అని చెప్పి. సో నేను ఈ బ్లౌజ్ ని ఎట్లా రీయూజ్ చేసిన అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను జనవరిలో చేసిన వీడియో మీరు చూసినారో లేదో, సో ఐమ్ గోయింగ్ టు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద బ్లౌజ్. నా చీర మ్యాచింగ్ ఒక 1 మీటర్ రాసిల్ కి తీసుకుని ఇట్లా వర్క్ చేయించిన అనమాట. రాసిల్ కి ఎందుకు తీసుకున్నావు అని అడగొచ్చు. రాసిల్ కొంచెం కాస్ట్లీయే కానీ చాలా గట్టి ఉంటుంది. ఇట్లా నార్మల్ ఓన్లీ ఈ బార్డర్, ఇక్కడ ఏదో చిన్న బార్డర్, ఇట్లా బూటీస్ ఉంటే కాటన్ సిల్క్ తీసుకోవచ్చు. కానీ రాసిల్క్ మీద నేను ఎప్పుడైనా ఇట్లా ఏమంటారు హెవీ వర్క్ అంటే, లైక్ హెవీ వర్క్ అంటే ఆల్ ఓవర్ వర్క్ ఉంటే ఖచ్చితంగా రాసిల్ తీసుకుంటాను. బికాస్ ఎంత లాగ్ పెట్టి మగ్గం మంచం మీద పెట్టినా అది పిగులుకుపోదు అనమాట, ఎంత వర్క్ చేసినా ఏం అవ్వదు. సో ఐ ఆల్వేస్ చూస్ రాసిల్ 1 మీటర్ తీసుకొని ఈ వర్క్ చేయించుకున్నా. ఈ వర్క్ రిఫరెన్స్ నేను పింట్రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది నా స్టోర్ లోనే అయింది. ఒకంత సీక్వెన్స్ అండ్ ఇట్లా గోల్డ్ జరీ వస్తుంది. గోల్డ్ కలర్, ఈ కలర్ మీద దీని మీద యూజ్ చేసిన కలర్ ఉంది, అది నా చీరలో జరీ కలర్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండ్ దీస్ ఆర్ ద డోరీస్. ప్యాడెడ్ తో చేయించుకున్నాను, పాన్ షేప్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది చేయించుకునే ముందే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట, ఎంత కష్టపడి చేయించుకుంటున్నా అంటే, లైక్ ఐ వాజ్ రెడీ టు ఇన్వెస్ట్ మనీ. బికాస్ అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ అంటే పైసలు ఎక్కువైతే కదా వర్క్ కి, మగ్గం అంటేనే కాస్ట్లీ. సో నేను ముందే ఫిక్స్ అయిపోయింది అనమాట, లైక్ ఇప్పుడు నేను చేయించుకుంటున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓన్లీ వేర్ దిస్ ఆన్ టు అ సారీ, దీన్ని నేను ఖచ్చితంగా నేను ఒక అవుట్ఫిట్ లాగా కూడా వేసుకుంటాను అని చెప్పి ఫిక్స్ అయ్యి, మెంటల్గా ఫిక్స్ అయ్యి నేను అంత ఇన్వెస్ట్ చేసి నేను ఆల్ ఓవర్ బ్లౌజ్ చేయించుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద సారీ బ్లౌజ్ దట్ ఐ గాట్ డన్ ఆన్ టు దట్ సారీ. నేను ఆ పిక్చర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, నేను చీర మీద వేసుకున్నప్పుడు అది ఎట్లా కనిపించింది ఏంటి అని చెప్పి. నౌ మూవింగ్ ఆన్ టు ద యాక్చువల్ పార్ట్, నేను ఈ బ్లౌజ్ మా డైయింగ్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, ఆయన దగ్గర ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయన్నమాట, నేను బయటకు వెళ్ళి సోర్స్ కూడా చేసుకోలేదు. ఆయన దగ్గరికి ఈ బ్లౌజ్ తీసుకెళ్ళి నాకు ఎగ్జాక్ట్గా ఈ రాసిల్క్ కలర్ ఉంది కదా, ఈ కలర్ డై చేసి ఇవ్వండి షిలాన్ ఫ్యాబ్రిక్ మీద అని చెప్పిన. లైక్ వైట్ ఫ్యాబ్రిక్ నేను బయట తీసుకొని వెళ్ళొచ్చు కానీ మా వాళ్ళ దగ్గరే ఉంటాయి అనమాట. ఇదే జస్ట్ 8 మీటర్స్ తీసుకొని వైట్ షిలాన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ కలర్ కి డై చేయమని చెప్పిన. ఈ రా సిల్క్ కలర్ ఉంది కదా, దీనికి డై చేయమని చెప్పిన. ఐ వాంటెడ్ టు గో మోనోక్రోమ్. సో దిస్ ఇస్, ఇది నేను ఆల్రెడీ కుట్టింది అనమాట, నేను అందుకే మీకు స్కర్ట్ చూపిస్తున్నా. దీని ఈ సీక్వెన్స్ కనిపిస్తుంది కదా, దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ షినాన్ ఫ్యాబ్రిక్ మాత్రమే రా షినాన్ 8 మీటర్స్ 5 మీటర్స్ స్కర్ట్ కి పోతుంది అండ్ 2.5 మీటర్స్ నాకు దుపట్టాకు కావాలి. కానీ డై చేసినప్పుడు ఏంటంటే ఒక 1/2 మీటర్ లేదంటే 1/2 మీటర్ అట్లా వెళ్ళిపోతుంది అనమాట, అందుకే నేను 8 మీటర్స్ చేయించుకున్నాను. అండ్ దిస్ వాజ్ ద షినాన్. నేను షినాన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, లైక్ ఇందులో ఒక షైన్ వస్తుంది, లైక్ మీరు చూస్తే మీకు నాకు వీడియోలో అది కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, నేను పెట్టే పిక్చర్స్లో కూడా మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. కానీ ఇన్ జనరల్ మీరు డైరెక్ట్గా చూసినప్పుడు షినాన్లో ఒక షైన్ ఉంటుంది అనమాట, అందుకు నేను షినాన్ చూస్ చేసుకున్నా. 8 మీటర్స్ ఈ కలర్కి, ఈ రా సిల్క్ కలర్కి డై చేయించేసి ఆ డైయింగ్ అయిపోయినాక మా మగ్గమైన దగ్గరికి వెళ్ళి, ఇది ఉందా ఈ బ్లౌజ్లో మీరు నేను చెప్పిన జరీ అండ్ సీక్వెన్స్ ఉంది అని చెప్పి, వర్క్ ఉంది అని చెప్పి యూజ్ చేసిన సీక్వెన్స్ ఏదైతే ఉందో అదే సీక్వెన్స్ మీరు దీని మీద కూడా అక్కడక్కడ ఈక్వల్ డిస్టెన్స్తో సీక్వెన్స్ కుట్టండి అని చెప్పిన. అట్లనే మొత్తం 8 మీటర్స్ కి చేయించేసిన నేను, లైక్ 8 మీటర్స్ అంటే డైయింగ్ చేసినాక 7.5 అయ్యింది అనమాట. సో మొత్తం 7.5 మీటర్స్ కి అందులో యూజ్ చేసిన సీక్వెన్స్ దీని మీద కూడా వేయండి అని చెప్పేసిన అనమాట. అంటే ఈక్వల్ డిస్టెన్స్ లో అక్కడక్కడ వచ్చేలాగా పెట్టుకున్నాను, లైక్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఎంటీ, ఇట్స్ నాట్ లైక్ మొత్తం ఇట్లా ఫుల్ హెవీ వర్క్ లేదు అట్లా అని చెప్పి ఖాళీగా కూడా లేదు. ఇట్ హ్యాస్ ద సీక్వెన్స్, అది కూడా బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే సీక్వెన్స్. దీంట్లో ఏదైతే సీక్వెన్స్ యూజ్ చేసినామో అదే సీక్వెన్స్. సీక్వెన్స్ కుట్టడం అయిపోయినాక 5 మీటర్స్ పెట్టి స్కర్ట్ కుట్టించుకున్నా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. 2.5 మీటర్స్ దుపట్టా అని చెప్పినాక దానికి లేస్ కూడా వేసిన. సో అది నేను సెపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 మీటర్స్ పెట్టి, 5 మీటర్స్ అంటే డబల్ గేర వస్తుంది అండ్ లోపల నేను క్రేప్ 4 టు 4.5 మీటర్స్ యూజ్ చేసినాము. ఇది కూడా డబల్ గేరా. నేను చేయించుకునే స్కర్ట్స్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అన్ని డబల్ గేరాస్ ఉంటాయి. దిస్ ఇస్ హౌ ద స్కర్ట్ లుక్స్. 1 ఇంచ్ వేస్ట్ బెల్ట్ వస్తుంది అండ్ సైడ్ కి జిప్ వస్తుంది అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా లూజ్ టైట్ చేసుకోవడానికి ఇది కూడా ఉంటుంది అండ్ కింద ఫీకా ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. నౌ మూవింగ్ ఆన్ టు ద దుపట్టా. దిస్ ఇస్ హౌ మై దుపట్టా టర్న్డ్ అవుట్ టు బి. దీనికి పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్ ఏంటి, కేఆర్ కసెట్ ఏదో ఉంటుంది కదా, అక్కడ పోయి లేస్ తెచ్చుకున్నా. అస్సలు అంటే అస్సలు నాకు నచ్చలేదు. నాకు ఏమైందంటే, నేను చూపిస్తా నా ఫ్లాప్ అయిన లేస్ పిక్చర్స్ కూడా నేను మీకు పక్కకి ఇంక్లూడ్ చేస్తాను. నేను ఎందుకు ఆలోచించినా కానీ హడావిలో తీసుకొచ్చినా ఏంటో నాకు తెలియదు. నాకేంటంటే మొత్తం అన్ని ఒకటే కలర్
ఇది వైబ్ లో ఉండాలి, కలర్ కాంబినేషన్స్ అదే కలర్ ఫ్యామిలీలో ఉండాలి. ఈ జరీ ఉంది కదా, ఈ జరీకి ఆ లేస్కి అస్సలు ఎంత లేకుండా, జస్ట్ ఈ కలర్ పర్పుల్ కలర్ ఉంది అని చెప్పి తెచ్చేసిన, బట్ ఇట్ డి నాట్ వర్క్అవుట్. నేను ఏం చేసిన అంటే అది వేసినాక మళ్ళా అదంతా తీసేసి ఈ సీక్వెన్స్ ఏమో మా మగ్గం వాళ్ళు వేసిందే అని చెప్పిన కదా, మొత్తం 8 మీటర్స్ వేయించిన అని చెప్పి. దీనికి లేసేయకపోతే అస్సలు పైన తేలదు అని చెప్పి నేను అక్కడ పోయి లేస్ తెచ్చుకుంటే, అండ్ అది పర్పుల్ కలర్లో ఉంది కదా అని చెప్పి తెచ్చుకున్నా. బట్ ఈ జరీకి సీక్వెన్స్ కి మ్యాచ్ కాలేదన్నమాట. మళ్ళా అదంతా 4 సైజ్ 8 మీటర్స్ తీసుకొచ్చిన, 500 600 పెట్టి అదంతా కట్ చేసి నా దగ్గరే స్టోర్లో ఇది ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా నా దగ్గర 7.5 8 మీటర్స్ ఉంటే ఆ కుట్లు విప్పితే చిరిగిపోతుండే, షినాన్ కదా గట్టి కుట్లు విప్పితే చిరిగిపోతుంది. సో మేము ఏం చేసామంటే డైరెక్ట్గా 4 సైడ్స్ ఆ లేస్ అంతా తీసి పక్కకు పెట్టేసి వి హ్యాడ్ దిస్ లేస్, ఈ లేస్ కుట్టేసినాం అనమాట ఒక 1 అవర్లో. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది మొత్తం వేసుకుంటే ఎట్లా కనిపిస్తుంది అని నేను మీకు పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను పక్కకి, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అది. అంటే లైక్ చెప్పేటప్పుడు మీకు అర్థం కాకపోయినా పిక్చర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. వెరీ 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 సింపుల్, బట్ ఇట్ లుక్స్ వెరీ ఎక్స్పెన్సివ్ బికాస్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఉంది, స్కర్ట్ మీద మనకు అంత వర్క్ అవసరం లేదు కాబట్టి ఇందులో ఉన్న సీక్వెన్సే నేను స్కర్ట్కి అండ్ దుపట్టాకి వేసి ఇక్కడ ఒక చిన్న ఇది ఇంక్లూడ్ చేసిన, ఈ బార్డర్ ఇంక్లూడ్, ఈ లేస్ ఇంక్లూడ్ చేసిన. అండ్ దాట్ లైక్ దీనికి దీనికి పోవాలి, ఈ రెండు మ్యాచ్ అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి. నెవర్ ఎవర్ గో అవుట్ ఆఫ్ ద కలర్ కాంబినేషన్స్. ఈ బ్లౌజ్లో ఏమున్నాయో దాంతోనే చూసుకోండి. లైక్ నేను చెప్తాను, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఆ ఫ్లాప్ అయినా లేస్ కూడా నేను మీకు ఇంక్లూడ్ చేస్తే నేను నాకు అదంతా కాదు, ఇది మళ్ళా ఎక్స్ట్రా ఖర్చు అయినా పర్లేదు, ఎక్స్ట్రా టైం పెట్టినా పర్లేదు అని చెప్పి అది కట్ చేసి నేను ఈ లేస్ పెట్టుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. అయిపోయింది దుపట్ట, అయిపోయింది యాక్చువల్ అవుట్ఫిట్, అయిపోయింది బట్ షినాన్ కాబట్టి లోపల క్యాన్ క్యాన్ లేకపోతే మొత్తం ఇట్లా స్కిన్ కతుక్కుపోయినట్టు అయిపోతుంది అనమాట. సో ఐ వోర్ దిస్ లెహెంగా విత్ మై సెపరేట్ క్యాన్ క్యాన్. ఇది నేను అన్నిటి మీదకి వేసుకుంటాను, లాంగ్ ఫ్రాక్స్ మీదకి, లెహెంగాస్ మీదకి, అన్నిటి మీదకి వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదే నేను దీని మీద కూడా వేసుకు, దీని కింద కూడా వేసుకున్నాను. మై మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ దిస్ వీడియో ఇస్ నా దగ్గర అంటే 2-3 మగ్గం బ్లౌజెస్ ఉన్నాయి, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర బోలెడ్ అంటే బోలెడ్ మగ్గం బ్లౌజెస్ ఉంటాయి. నేనే చేస్తుంటాను కదా, సో ఐ నో ఎన్ని కుట్టించుకుంటారు అని చెప్పి అందులో అట్లీస్ట్ 2-3 ముహూర్తంతో పాటు ఇంకొక 2 ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ కుట్టించుకుంటారు అనమాట. సో అవి వేస్ట్ కాకుండా మళ్ళీ చీర కట్టుకున్నప్పుడు లేదంటే ఇంకొక చీర మీదకి వేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. చీరల మీదకే కాకుండా యూ కెన్ ఆల్వేస్ రీయూజ్ దోస్ బ్లౌజెస్. ఇట్లా ఓన్లీ 1 సైడ్ కాకుండా మొత్తం ఇట్లా చిన్న బార్డర్ వేయించుకున్నా మీరు మగ్గం చేయించుకునేటప్పుడు 2 సైడ్స్ వేయించుకోండి. ఆల్ ఓవర్ చేయించుకునేటప్పుడు ఇంత చేయించుకుని ఇది ఒక్క దగ్గర ఎందుకు, అంత ఆల్రెడీ స్పెండ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా వేయించుకోవడానికి స్పెండ్ చేసేసేయండి. సో దట్ యూ క్యాన్ రీయూజ్ జస్ట్ లైక్ ఐ డెడ్, అంటే ఇప్పుడు నేను చూపించబోతున్నాను కదా, మీరు కూడా అట్లా చేయించేసుకోవచ్చు. అదే ఇక్కడ గ్యాప్ ఉంది అనుకోండి, అది మీరు ఓన్లీ చీరల మీదకి వేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మీరు చిన్న బార్డర్ వేయించుకున్నా, లేదు నా దగ్గర బడ్జెట్ లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో విత్ లైక్ ఆల్ ఓవర్ బ్లౌజెస్ అనుకున్నా, ఇట్స్ ఓకే, చాలా మంది సింపుల్గా నచ్చుతాయి. సో వాళ్ళు ఏం చిన్న బార్డర్ వేయించుకుంటారు, హ్యాండ్కి చిన్న బార్డర్ వేయించుకుంటారు, అవి ఓన్లీ 1 సైడ్ వేయించుకోకండి, మొత్తం వేయించుకోండి. అండ్ బూటీస్ పెట్టించుకోండి, దాంతో కూడా మంచి సింపుల్ స్కర్ట్ అండ్ స్కిన్ సింపుల్ దుపట్టాతో మీరు సెట్ చేసేసుకోవచ్చు అనమాట. అదే హెవీ అనుకోండి, మొత్తం చేయించుకుంటున్నారు ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ మాత్రం ఈ పార్ట్లో మాత్రం ఎందుకు కనిపించదు కదా అని చెప్పి ఇక్కడ వేయించుకోకుండా ఉండకండి. చీరల మీదకే కాకుండా అట్లా ఇక్కడ వదిలేస్తే ఏంటంటే ఇంకో చీర మీద కట్టుకోవడానికి వస్తుంది, అది కూడా రీయూజలే. కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇక్కడ కూడా ఫిల్ చేయించుకుంటే ఏంటంటే ఇంకా ఎక్కువ యూజ్ చేయొచ్చు. లైక్ యూ మనం చీరలు అంత సంవత్సరానికి 1-2 సార్లు వేసుకుంటాం, అది లెహెంగా ఉందనుకోండి, చీర మీదకి 1 సార్ వేసుకుంటే లెహెంగా మీదకి 1 సార్ వేసుకోవచ్చు. అట్లనే ఒకటే స్కర్ట్ కదా, అదే బ్లౌజ్ మీదకి ఇంకో కలర్ స్కర్ట్ కూడా వేయించుకొని కాంట్రాస్ట్లో కూడా వెళ్ళచ్చు. సో యూ హ్యావ్ లైక్ యూ విల్ హ్యావ్ ఆంపుల్ అమౌంట్ ఆఫ్ ఆప్షన్స్ టు గో విత్. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేయడమే కాదు, ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.